చాలా చాలకడం జరిగినాయి. అవి నిజమైనటువంటి స్వరూపం మా దేహంలో నా శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నేను నా 6వ సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి వస్తున్నాను. నాకు కూడా అమ్మవారి ద్వారా చాలా మహత్యాలు కూడా చూడడం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ముందు ఇవాళకు భక్తులకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఆత్మ పరమాత్మ ఆత్మలోపలే పరమాత్ముడు ఉన్నాడని అమ్మవారు కూడా చాటి చెప్పడం జరిగింది. మనము మనసును మన మనసును లయం చేస్తే తప్పకుండా భగవంతుడు మనకు మన ముందుకు వస్తాడని కూడా తప్పకుండా తెలియజేస్తున్నాను. చాలామంది ఇంకోటి ఏముందంటే ఎన్ని మఠాలు కానీ ఎన్ని కూడా ఇటువంటి స్థలాలు కూడా తిరిగినా ఖచ్చితంగా ఇటువంటి కేంద్రం కానీ స్థలం కానీ పుణ్యక్షేత్రం కానీ దొరకదని కూడా స్వభావంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమ్మవారి ఆజ్ఞ మేరకు ఒక చిన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను. మేము బ్రహ్మ గాయత్రి సావిత్రిని తీసుకురావడానికి అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆశీస్సుల మేరకు ఆశీర్వాదం మేరకు జైపూర్ కూడా పోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మ గారిని నేను చేస్తానని ఆయన ఇక్కడ మాట తీసుకొని ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన దగ్గరికి మేము పోవడం జరిగింది. ప్రత్యేకంగా సూరాపురం బాలచందర్ గారిని నేను మాణిక మరి 4 గంటల వరకు ఆయన స్నానాలన్నీ బిగించుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించి కూర్చునేవారు ఆ మూర్తిని తయారు చేయడానికి. కేవలం తెల్లవారుజామునే 2 గంటలకు మాత్రమే పని చేయడం జరిగింది ఆయన. మరి అక్కడ రాజస్థానీ భాషలో అమ్మవారు వచ్చి ఆయన నిశ్చేష్టుడుగా మరి ఆయన లోపల ఏ చలనం లేకుండా మరి మూర్ఛప్రాయంగా అనుకోండి లేకపోతే ధ్యాన దృష్టితో అనుకోండి ఆయనకి ఏమి కూడా తెలియకుండా పరిస్థితిలో అమ్మవారు దర్శనం ఇచ్చి ఆయన ముందు నిలబడి ఈ ముఖం ఇట్లా ఉండాలి ఈ విధంగా చెప్పండి ఇట్లా చేయండి అని కూడా చెప్పడం జరిగిందని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మహాత్యాలన్నిటి కూడా ఇప్పటికి కూడా ఎవరు ఛాలెంజ్ చేసే అవసరం లేదు. ఇవన్నీ సాక్షాత్ మహాయోగి మాత మణిచేశ్వరి పరమాత్మని రూపంలో కూడా మీరు అన్ని కూడా చేయించడం జరిగిందని సభాముఖంగా మీ అందరితో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అతడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో ఆ కూతుల గురించి ఆర్డర్ తీసుకుపోయినాడు ఆయన దగ్గర ఏం లేదు జీవితస్థితి నెలకు 2000 రూపాయలు 3000 సంపాదించేవాడు. ఈ మూర్తిని ఎప్పుడైతే ఆయన చేత చెక్కడానికి ప్రయత్నం చేసి 3 నెలలు పట్టింది మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆయన 1982లో ఒక 95,000 లక్షల రూపాయల బిల్డింగ్ కూడా కట్టినాడు మాకు చూపించినాడు. మరి చూడండి అమ్మవారి మహత్యం ఎంత ఉంది. ఒక 2000-3000 దొరకని పరిస్థితిలో ఆయన ఇల్లు కట్టుకున్నాడంటే అమ్మవారి ఎంత కృప ఉంది ఆయన పైన. ఎందుకంటే ఇవన్నీ కొన్ని తెలియవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకొకటి 2 మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే ధర్మము జ్ఞానము భక్తి అన్ని విషయాలు కూడా మాట్లాడే పెద్దలు ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే ముఖ్యమైనది అమ్మవారు కూడా ఎటువంటి స్వరూపంలో వస్తారు ఎట్లా చేస్తారు ఏ విధంగా కాపాడుకుంటారనే విషయాన్ని కూడా మీ ముందు తెలియజేస్తున్నాను. ఒకసారి నేను దీక్ష కూడా మా అమ్మవారికి వెళ్ళేదాను. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మవారి దగ్గర రావడం పోవడం ఇక్కడ ఆశ్రమ పనులు రోడ్డు పనులు అన్నీ తిరుగుతూనే ఉన్నాం నేను బన్నప్ప మాణికరావు గారు ప్రత్యేకంగా. అయినా ఒకసారి మా ఇంటి పోవడం జరిగింది. అక్కడ బాబు మాకు పరిచయం ఉన్నవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఆ ఏడుస్తున్నాం అంటే లే క్వారంటైన్ హాస్పిటల్ అందరికీ తెలుసు హైదరాబాద్లో అది చాలా పెద్ద హాస్పిటల్ ఏ వ్యాధి వచ్చినా నిర్ధారించేటువంటి గుణము అటువంటి దవాఖానాల్లో హాస్పిటల్లో ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నానంటే మా అమ్మకు ఇట్లా ఆరోగ్యం బాగలేదు శరీరం పైన మచ్చలు ఏర్పడ్డాయి డాక్టర్ని డిశ్చార్జ్ చేసినాడు చనిపోతుందని చెప్పినాను అని. నేను అప్పుడే ఎందుకో అమ్మ నాకు ఆత్మలో కొన్ని సూచనలు ఇచ్చినట్టు అనిపించింది. మళ్ళీ నేను కొన్ని వాళ్ళకి సూచనలు ఇచ్చిన అప్పుడే 2 అగరబత్తులు కాళ్ళముఖం కట్టుకొని 2 అగరబత్తులు అందించి అమ్మవారిని ధ్యానం చేసిన దాని తర్వాత
కొన్ని విషయాలు తెలియజేసినండి. అమ్మ చనిపోదు, అమ్మవారి ఆశీర్వాదం ఉంది. మీరు నిరా మాంసం భుజించకుండా ఉండాలి. మీ అమ్మవారి ఉదయం వరకు బతుకుతారు, మీకేం ఇబ్బంది లేదు. శరీరం పైన పెద్ద పెద్ద పాములు ఉండేటువంటి మచ్చలు ఏదైతే ఉంటావో ఆ శరీరం పైన వచ్చినాయి. నేను చూడలేదు కానీ ఆధ్యాత్మిక దృష్టితో నాకు కనబడ్డాయి. అందుకొరకే డిశ్చార్జ్ చేశారు. చనిపోతుంది అంటే ఏం కాదు, అమ్మవారి అర్థం ఉంది. మీరు హింస చేయరాదు, మాంసం తినకూడదు. మరి ప్రతి శివరాత్రికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలంటే నేను అమ్మవారు నాకేమేమి నా ఆత్మలో ఏమేమి తెలియజేసినారో ఆ విషయాన్ని కూడా తెలియజేసిన మరి వాళ్ళ కట్ అయింది. ఉదయం వరకు ఆమె సజీవంగా ఉన్నారు. ఆ ప్యాచెస్ కూడా శరీరం పోయినట్టు, మచ్చలు కూడా మరి ఏ రోగం లేకుండా కూడా ఆమె బతికిపోయినారు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఉండని రోజులు ఆమె 15 సంవత్సరాలు కూడా ఇక్కడికి శివరాత్రికి రావడం, అమ్మవారిని దర్శించుకొని పోవడం కూడా ఇటువంటివి చాలా జరిగినాయి. ఇంకొక చిన్న ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మా అదృష్టమ మరి పూర్వజన్మ సుకృతమ్మ మాతాజీ దగ్గరికి రావడం, మరి ఎన్నోసార్లు సేవ మాకు చెప్పినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావడం, రాత్రిలో మరి 9-10 గంటలకు పోవడం, అమ్మవారు చెప్పినటువంటి వాక్యాలు వినడం, అటువంటి సందర్భంలో పాములు కూడా వచ్చాయి. పాములు అంటే సామాన్యమైనటువంటి పాములు, నల్ల త్రాసులు, నల్ల నాగపాములు వచ్చాయి. మేమంతా గాబరపడింది, ఏం జరుగుతుంది ఏం లేదు అని. అమ్మవారు అనేది మీరు గుర్తుంచుకోండి. పూర్వజన్మలో కూడా మీరు కూడా మా భక్తితోనే ఉన్నాయి. దానికి ఇప్పుడు ఈ జన్మలో ఈ స్వరూపం భగవంతుడు ఇచ్చినాడు కనుక అవి ఏం చేయాలి, దానికే వినడానికి వచ్చింది, ఓపు అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి చాలా మహత్యాలు జరిగినాయి. అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనిషి ఉంటాడు, జీవం ఎప్పుడు పోతుందో తెలియదు. అమ్మవారి మహత్యాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి కనుక ముఖ్యంగా ఒక చిన్న విషయం మీతో ప్రస్తావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచి భావన సద్భావనతో మెలగాలి.